ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మాణమై ఉన్న అతి పురాతన బాబ్రీ మస్జిద్ను పునర్నిర్మాణం చేపట్టాలంటూ గంభీరాపేట మండల కేంద్రంలో ముస్లిం యువకులు ఈరోజు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బాబ్రీ మస్జిద్ను పునర్నిర్మాణానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఆ తీర్పును పునః పరిశీలించాలని కోరారు. భారతదేశ ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ముస్లిం సమాజానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు సుఫియాన్, ఎండి గౌస్, ఎండి ఇర్ఫాన్, ఎండి అమీర్, ఎండి హబీబ్, ఎండి సుమేర్ తదితరులు పాల్గొన్నారు. మూర్తియోంకో రఖా గయా ఔర్ ఇస్కే లియే హమ్ యే చాహతే హై కి బాబ్రీ మస్జిద్ వహీ పర్ బనే ఔర్ సభీ ముసల్మానో కి ख्वाहिश है कि वहाँ ही बाबरी मस्जिद बनना चाहिए. और सब लोग इतने सालों से जो आज तक के 28 साल गुजर चुके हैं कि बाबरी मस्जिद वहाँ पर तामीर नहीं की जा रही है, हम लोगों की ख्वाहिश है और हम लोग मरते दम तक ता खयामत तक हम वहाँ पर बाबरी मस्जिद वहीं देखना चाहते हैं. जो जो नौजवान यहाँ पर आए हैं हम उनका भी शुक्रिया अदा करते हैं. बात को ख़त्म करता हूँ. रोजो 6 డిసెంబర్ బ్లాక్ డేగా దీన్ని మేము జరుపుకుంటున్నాము. ఈరోజు బాబ్రీ మస్జిద్ కూల్చడం జరిగింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఈ ర్యాలీ శాంతియుతంగా తీయడం జరిగింది. ఈ ర్యాలీ ఈ 6 డిసెంబర్ అనేది మా ముస్లిం యొక్క మానవభావాలు దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ ఎంఆర్ఆఫీస్ దాకా వచ్చి ఎంఆర్ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సార్కు